సో హలో గైస్, ఈ వీడియోలో మీకు ప్రతి యూట్యూబ్ క్రియేటర్ దగ్గర ఉండవలసిన టాప్ 5 యాప్స్ గురించి అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఈ టాప్ 5 అప్లికేషన్లు ఉండడం వల్ల మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది మీకు తొందరగా సక్సెస్ అవ్వడానికి అయితే చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టాప్ 5 యాప్స్ గురించి అయితే తెలుసుకోండి. సో గైస్, ఈ టాప్ 5 యాప్స్ మీరు తెలిసే ఉంటుంది. ఈ టాప్ 5 యాప్స్ మీకు ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. సో గైస్, అంతకన్నా ముందు మీరు ఒకటి చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైజ్, ఎవరైతే ఫోన్ ద్వారా యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ టాప్ 5 అప్లికేషన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో గైజ్, ఈ టాప్ 5 అప్లికేషన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అవి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి Y2 స్టూడియో, సెకండ్ అప్లికేషన్ వచ్చేసి Y2, థర్డ్ అప్లికేషన్ వచ్చేసి కైన్ మాస్టర్, ఫోర్త్ అప్లికేషన్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్, ఫిఫ్త్ అప్లికేషన్ వచ్చేసి వీడియోక్యూ. ఈ టాప్ 5 అప్లికేషన్స్ అయితే ఎవరైతే ఫోన్ ద్వారా ఛానల్ రన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ టాప్ 5 అప్లికేషన్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఇది ఏ విధంగా యూజ్ చేయాలి ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ Y2 స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి మన వీడియో తాలూకా డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ర్యాంక్డ్ వ్యూస్, తర్వాత యావరేజ్ పర్సంటేజ్ వ్యూస్, తర్వాత లైక్స్, ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. ఇక్కడ మనం ఒక్కోటి సెర్చ్ చేసుకొని మనం చూసుకోవాలి ఈ విధంగా. తర్వాత వచ్చేసి కంటెంట్లోకి వెళ్తే మన వీడియోస్ అన్నీ వస్తాయి. తర్వాత మనకి అనాలిటిక్స్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి వ్యూస్ వచ్చాయి. తర్వాత మనకి మన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ వాచ్ టైం వచ్చింది. తర్వాత వచ్చేసి మీకు ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. మీకు సబ్స్క్రైబర్స్ కౌంటు, ఇలా మీరు మీ వీడియోస్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడే ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది చూస్తున్నారు, కామెంట్స్ వచ్చాయి, అన్నీ ఇక్కడ నుంచే మనం వైటీ స్టూడియో నుంచే చూసుకోవచ్చు. మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ రీచ్ ఉంది కదా, రీచ్ మీకు వెళ్ళండి. ఇక్కడ ఇంప్రెషన్స్ అంటే, ఇంప్రెషన్స్ అంటే ఎంతమంది చూసారు మీ వీడియోని, అంటే క్లిక్ చేసి చూడడం కాదు, కనిపించడం. యూట్యూబ్లో మనం ఎలా స్క్రోల్ డౌన్ చేస్తుంటే కనిపిస్తుంటాయి కదా, అది వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇంప్రెషన్ క్లిక్ టు ట్రోట్ రేట్ అని ఉంటే, ఇది క్లిక్ చేస్తే వ్యూస్ వచ్చేవి, ఇంప్రెషన్ క్లిక్ టు రాట్ అనేది ఇది. తర్వాత ఎంగేజ్మెంట్లోకి వెళ్ళండి, వాచ్ టైం వస్తుంది. తర్వాత యావరేజ్గా ఎంత మీ వీడియోని ఎంత చూసారనేది వస్తుంది. తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఇక్కడ రిటర్న్ వ్యూవర్స్ అంటే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వీడియోని చూసేవాళ్ళని. ఇక్కడ న్యూ వ్యూస్ అంటే మన కొత్తగా మన ఛానల్లోకి వచ్చి చూసేవాళ్ళు. ఈ అప్లికేషన్ వచ్చేసి ఈ విధంగా యూజ్ చేయాలి. ఇక్కడ కామెంట్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటాయి, ఈ విధంగా మీకు తెలిసే ఉంటాయి. సో ఈ అప్లికేషన్ అయితే ఇలా యూజ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి, ఇంకో అప్లికేషన్ అయితే మీకు చెప్తాను. తర్వాత వచ్చేసి Y2 ఉంది కదా, దీన్ని అయితే Y2 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఎవరి వీడియోనైనా చూసి ఆ వీడియోకి ఏ ట్యాగ్స్ వాడారో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ అప్లికేషన్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, గెట్ యూ ట్యాగ్స్ ఫ్రమ్ URL ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యూట్యూబ్ వీడియో లింక్ అని ఉంది కదా, మీరు ఏ వీడియోకి అయితే ట్యాగ్స్ని ఏటేసారో తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో తాలూకు URL ఇక్కడ కాపీ చేయాలి. ఆ URL ఎలాగ కాపీ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసుకుని ఈ కాపీ లింక్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మెయిన్ స్క్రీన్లోకి వచ్చి ఆ యాప్ని అయితే Y2 అనే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, టిక్ మార్క్ ఒకటి, గో కోట్ అన్ని గో కొడితే ఆ వీడియో తాలూకు ట్యాగ్స్ ఏ విధంగా వాడారో ఇక్కడైతే ట్యాగ్ లిస్ట్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఆ వీడియో పైన ఏ ట్యాగ్స్ వాడారో
మొత్తం ఈ ట్యాగ్స్ అనేవి వచ్చేస్తాయి. మనం ఈ ట్యాగ్స్ని మనం వాడుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి కాపీ ఆల్ లింక్ ఉంది కదా, ఆ ట్యాగ్స్ అన్నీ మొత్తం కాపీ అయిపోతే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇలా కాపీ అయితే మొత్తం చేయకండి, ఎందుకంటే వాళ్ళ ఛానల్ రిలేటెడ్ ట్యాగ్ కూడా ఇందులో కలిసి ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి నా ట్యాగ్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. సో మీ వాడుకుందాం అనుకుంటే ఈ ట్యాగ్లు ఆ ట్యాగులతో పాటు ఈ ట్యాగ్ కూడా కలిసిపోద్ది. సతీష్ రావు ట్యాగ్ ఉంది కదా, ఇది కూడా కలిసిపోద్ది. ఇలా అయితే మీరు యూజ్ చేయకండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి, ఒక్కోదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని కాపీ సెలెక్టెడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆ ట్యాగ్ అనేది కాపీ అవుద్ది. కాపీ పేస్ట్ చేసుకొని ట్యాగ్స్ వాడుకుందాం అనుకుంటే ఇది వచ్చేసి ఇది బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ థంబ్నైల్ డౌన్లోడ్ ఉన్నది, కీవర్డ్ సజెషన్ చేస్తాయి, చాలా యూజ్ ఉంటాయి ఈ అప్లికేషన్ అయితే. తర్వాత ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి ఇంకో అప్లికేషన్ అయితే మీకు చెప్తాను. ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి కైన్ మాస్టర్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఎలా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఈ అప్లికేషన్ గురించి అంతగా చెప్పాలని లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన అప్లికేషన్ ఇది. తర్వాత వచ్చేసి మన పిక్సెల్ ల్యాబ్. ఈ అప్లికేషన్ అంటే చాలా యూజ్ఫుల్ అప్లికేషన్, ప్రతి క్రియేటర్ దగ్గర ఉండవలసిన అప్లికేషన్ అయితే ఇది కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే థంబ్నైల్ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఈ అప్లికేషన్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో గైస్ మీరైతే కంపల్సరీగా యూజ్ చేయండి ఈ అప్లికేషన్ని, నేర్చుకోండి. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి ఏ విధంగా చేసుకోవాలో. ఇది వచ్చేసి నేను రీసెంట్గా చేసిన ఒక వీడియో తాలూక థంబ్నైల్ అనేది ఇది రీసెంట్గా చేశాను. సో గైస్ మీకు ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి విడియో క్యూ. ఈ అప్లికేషన్ అంటే మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో గైస్ విడియో క్యూ యాప్ వల్ల మనకి ర్యాంకెడ్ ట్యాగ్స్ని మనం ఐడెంటిఫై చేసుకోగలం, అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్లో మనకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళి రీసెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ కీవర్డ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. మీకు సపోజ్ ఒకటి అయితే మీకు చూపిస్తాను, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి 42% ఉంది, కాంపిటీషన్ వచ్చేసి లోలో ఉంది. అంటే మనం ఇక్కడ లో కాంపిటీషన్ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసి మన వీడియో పైన ట్యాగ్స్ని అయితే వేయాలి. అలా వేస్తే మన ఛానల్ సెర్చ్లో టాప్లో వస్తుంది, మన వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో గైస్ ఇది వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ఇది విధంగా యూజ్ చేయాలి. మీరు ఏదైతే కంటెంట్ చేస్తారో దానికి తాలూకు రిలేటెడ్గా మీరు ఇక్కడైతే టైప్ చేయండి, ట్యాగ్స్ ఏ విధంగా వద్దాం అనుకుంటే ఆ ట్యాగ్స్ని ఇక్కడ టైప్ చేయండి. మీకు ఇక్కడ కాంపిటీషన్ చూపిస్తుంది, వాల్యూము ఉంది. ట్యాగ్స్ని ఏ విధంగా కాపీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిలేటెడ్ కీవర్డ్స్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ట్యాగ్స్ అన్ని రిలేటెడ్ ట్యాగ్స్ అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కాపీ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ టిక్ మార్క్ చేయండి, సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే టిక్ అవుతాయి. మనకి ఇక్కడ కాపీ ట్యాగ్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ట్యాగ్స్ అన్నీ కాపీ అవుతాయి. ఇప్పుడు మనం మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మన వీడియో పైన ఈ ట్యాగ్స్ అనేవి వేసుకోవచ్చు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసి. సో గైస్ ఈ విధంగా అయితే ఈ అప్లికేషన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇంతవరకు ఈ టాప్ 5 అప్లికేషన్స్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసుకున్నారనుకుంటున్నాను. సో గైస్ తెలుసుకుంటే ఒక వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.